ఇవ్వండి, వెజిటబుల్ బ్యాగ్స్ అవి చెప్పాను కదా, తర్వాత ఫ్రూట్స్ బ్యాగ్స్ అట్లా ఒక నేను ఒక పెటల్స్ తయారు చేసుకుంటే నాకు ఇలా ఈ స్క్వేర్ ఈ బాక్సెస్ వచ్చాయండి. సో దీంతో మనం ఏదైనా తయారు చేద్దామని చెప్పేసి నేను ఏం చేశానంటే, సో ఇంట్లో ఉన్న నాకు జస్ట్ ఒక చిన్న కార్డ్బోర్డ్ అండి ఇది, దీనికి మనము ఇది పేస్ట్ చేశాను. ఈ మనం బొక్కేస్కి ఇస్తుంటారు చూడండి, ఆ కవర్ నేను చుట్టూ పేస్ట్ చేశాను అన్నమాట. సో ఈ బాక్సెస్ ఉన్నాయి కదండి, ఇవన్నీ బాక్సెస్ ముందు ఎక్కడెక్కడ కావాలో అక్కడ ఒకటి బ్లూ ఒకటి రెడ్ ఒకటి బ్లూ ఒకటి రెడ్ అలా పేస్ట్ చేసుకోండి. ఆ పేస్ట్ చేసుకున్న తర్వాత సో మీకు ఈ సిల్వర్ చమ్కీ ఉన్నాయి కదండి, వాటికి కొంచెం పేస్ట్ అప్లై చేసి వాటి మధ్య గ్యాప్లో అట్లా చేసుకోండి. సో ఇలా మీకు టోటల్గా బార్డర్ తయారైపోయిందండి. సో నా దగ్గర సో ఈ యెల్లో కలర్ ఇది ఉందండి, యెల్లో కవర్, ఈ పాలిథిన్ పేపర్ని నేను అట్లా ఒక ఫ్లవర్ మాదిరిగా కట్ చేసుకున్నానండి. ఇదిగోండి, వెరీ సింపుల్ అండి అది. మీరేం పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు. ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న దానికి ఈ పింక్ కలర్ నెయిల్ పాలిష్ నా దగ్గర ఉందండి, దాన్ని జస్ట్ ఇలా బ్రష్ చేయండి. అలా బ్రష్ చేసి పేస్ట్ చేసేయడమే, మీకు నచ్చిన చోట మీరు పేస్ట్ చేసుకోవడమే. చూడండి కలర్ చాలా నీట్గా చాలా సింపుల్గా బాగుంటుంది. ఈ వాల్ హ్యాంగ్ మీరు ఎక్కడైనా హాల్లో పేస్ట్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వీవర్స్.